Darbaar TV, voice of common people. Welcome to Darbaar TV. Darbaar TV news ku swagatham. Inati mukhya amshalu. ఆలగడ్డలో ఘనంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు రక్తదానం చేసిన అభిమానులు అభిమానుల కోసం జల్షాషో నిర్వహించిన జనసేన నేత మైలేరి మల్లయ్య, దివంగత నేత వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి 13వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన వైసీపీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్కిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నంద్యాల జిల్లా కేంద్రంలో దివంగత వైఎస్ఆర్ కు ఘన నివాళులర్పించిన వైఎస్ఆర్ పార్టీ నేతలు ఎమ్మెల్సీ ఇషాక్ బాషా, మార్ఫెడ్ చైర్ పర్సన్ పిపి నారెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ మాబున్నిసా. ఆలగడ్డ పట్టణంలోని 4 రోడ్లలో దివంగత వైఎస్ఆర్ విగ్రహానికి ఘన నివాళి అర్పించిన ప్రభుత్వ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే గంగుల విజేందర్ రెడ్డి. నంద్యాల ప్రాంతంలోని బృందావన కాలంలో గణేష్ లడ్డు వేలం గణేష్ లడ్డును 16,000 రూపాయలకు దక్కించుకున్న మున్నంగి చందారెడ్డి. ఆర్ఏఆర్ఎస్ లో ఎన్బిఈజీ 452 శనగ రకం అందుబాటులో ఉన్నట్టు తెలిపిన శాస్త్రవేత్తలు రైతులు వినియోగించుకోవాలని కోరిన అధికారులు. మహానందిలో ఘనంగా అమ్మవారి పల్లకి సేవలో పాల్గొన్న భక్తులు. నంద్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ మునజీర్ జిల్లానే శ్యామన్ రికార్డులో తనిఖీ. నంద్యాల జిల్లా కేంద్రంలో గణేష్ వినాయక నిమజ్జనాలను ప్రశాంతంగా జరుపుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు, వినాయక ఘాట్ వద్ద ఘాట్ను పరిశీలించిన అధికారులు, జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగినటువంటి సమావేశంలో పాల్గొన్న గణేష్ ఉత్సవ కేంద్ర కమిటీ సభ్యులు సలహా సూచనలు ఇచ్చిన జిల్లా కలెక్టర్. నంద్యాల జిల్లా కేంద్రంలో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ ఘనంగా నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ నేతలు ఊకట్టు వాసు, దాసరి చింతలయ్య. పవర్స్టార్ జన్మదిన వేడుకలు నంద్యాల జిల్లాలో ఆళ్లగడ్డ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఆళ్లగడ్డ నిజవర్గ జనసేన నేత మైలేరి మల్లయ్య ఆధ్వర్యంలో జరిపిన ఈ కార్యక్రమంలో సుమారు 50 మంది మెగాస్టార్ పవర్స్టార్ అభిమానులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రతాప్ థియేటర్ లో జల్సా సినిమాను ప్రదర్శించారు. ఈ సందర్భంగా మైలేరి మల్లయ్య మాట్లాడుతూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మ దినోత్సవం సందర్భంగా నిర్వహించినటువంటి ఈ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న అభిమానులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారని, అలాగే జల్సా సినిమాకు సంబంధించిన కలెక్షన్లను ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల సహాయ నిధికి పంపిస్తున్నట్టు తెలిపారు మైలేరి మల్లయ్య. ఈ కార్యక్రమంలో జనసేన అభిమానులు తదితరులు పాల్గొన్నారు. జల్సా మూవీ ప్రదర్శించడం జరిగింది. దాని ద్వారా వచ్చినటువంటి డబ్బులు కూడా ఆ కౌలు అప్పుల బాధతో చనిపోయిన కౌలు రైతు కుటుంబాలు అందించడానికి జన సైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు గొప్ప మనసుతో ఈరోజు ఒక స్పెషల్ షో నిర్వహించడం జరిగింది. అలాగే ఇక్కడ జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం కూడా నిర్వహించడం జరిగింది. ఈ రక్తదాన శిబిరంలో దాదాపు 50 మంది పైగా జన సైనికులు రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదాతలుగా ఈరోజు నిలబడ్డారు. అలాంటి జనసైనికులు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఇక్కడ అభిమానుల సమక్షంలో కేక్ కటింగ్ నిర్వహించడం జరిగింది. ఈరోజు జనసైనికులు ఏదైతే ప్రతి రూపాయి పెట్టి వాళ్ళు సినిమా చూశారో అప్పుల బాధతో చనిపోయినట్టు కౌలు రైతు కుటుంబాలకు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు దాని నుంచి వచ్చిన విరాళాన్ని డబ్బులు కూడా రైతు కుటుంబాలకు అందించడం జరుగుతుంది. ఇలాంటి గొప్ప మనసు ఉన్న జనసైనికులు ఈరోజు గొప్ప విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆళ్లగడ్డ నియోజకం ప్రతి ఒక్క జనసైనికు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి ఒక జనసేన అని నీతి నిజాయితీ గల ఒక నాయకుడిని రాష్ట్ర ప్రజలు కూడా ఎన్నుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జన సైనికులు, థియేటర్ యాజమాన్యానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.
దివంగత నేత డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి 13వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పులమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వైసీపీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్కిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని బొమ్మల సత్రంలో తన కార్యాలయంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా మల్కిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ దివంగత రాజశేఖర రెడ్డి చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలను నేటికి సీఎం జగన్మోహన్ రెడ్డి కొనసాగించాలని, ప్రజల్లో తనకంటూ ప్రత్యేకత సృష్టించుకున్న మహోన్నత వ్యక్తి డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డిని ఆయన సేవలను కొనియాడారు. మల్కిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి వర్తిన సందర్భంగా ఆయన ఘనంగా నివాళులర్పించారు. వైసీపీ శ్రేణులు నంద్యాల జిల్లా కేంద్రంలోని శ్రీనివాస్ సెంటర్ వైఎస్ఆర్ జంక్షన్ ఉన్నటువంటి దివంగత నేత విగ్రహాలకు పులమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇషాక్ గోసా, మార్ఫెడ్ చైర్పర్సన్ పిపి నాగిరెడ్డి, అలాగే మున్సిపల్ చైర్పర్సన్ మాబునేసా, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి చేసినటువంటి సేవలను కొనియాడారు. ప్రస్తుతం చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అలాగే సీఎం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలకు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆదర్శం అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన సేవలు ఇప్పటికీ ప్రజలు మర్చిపోలేరని, అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా తండ్రి ఆడిలో నడుస్తూ ప్రజా సంక్షేమానికి పాటు పడుతున్నారు. దివంగత రాజశేఖర రెడ్డి చనిపోయి 13 ఏళ్లు కావస్తున్నప్పటికీ ఇప్పటికీ ప్రజల్లో వైఎస్ఆర్ పట్ల ఎనలేని గౌరవాలు, అలాగే ఆయన పట్ల అభిమానులు చాటుకుంటున్నారని పేర్కొన్నారు వైసీపీ నాయకులు. దివంగత నేత డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆళ్లగడ్డ పట్టణంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఎమ్మెల్సీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే గంగులక్ష్మి రెడ్డి. ఈ సందర్భంగా జరిగినటువంటి ప్రత్యేక కార్యక్రమంలో ఆళ్లగడ్డ పట్టణంలో 4 రోజులు కూడలి వచ్చినటువంటి దివంగత విగ్రహానికి భారీగా తరలి వచ్చినటువంటి వైసీపీ శ్రేణులు 100 ఎమ్మెల్సీ ఎమ్మెల్యే, అలాగే ఆళ్లగడ్డ మండల అధ్యక్షుడు గజ్జల రాఘవేంద్ర రెడ్డి తదితరుల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ చేసినటువంటి సేవలు ఇప్పటికీ కొనసాగిస్తున్నారని, వైఎస్ఆర్ చేసినటువంటి సేవలు దేశంలో ఎవరు కూడా ఇంతవరకు చేపట్టలేదన్నారు. ప్రజా సంక్షేమానికి, రైతు సంక్షేమానికి పెద్ద పీట వేసినటువంటి ఘనత దివంగత వైఎస్ఆర్ కి దక్కుతుందన్నారు. వైఎస్ఆర్ బ్రతికుంటే నేటికి కూడా మరిన్ని సంక్షేమ కార్యక్రమాల్లో ఘనంగా అమల్లో ఉండేటువంటి దురదృష్టవతాస్తు విమాన ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమన్నారు ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి. ప్రస్తుతం సీఎం జగన్మోహన్ రెడ్డి దివంగత వైఎస్ఆర్ ఆశయాలను కొనసాగిస్తున్నారని, దీనికి ప్రజల ఆదర అభిమానాలు ఉన్నాయని చెప్పారు ఎమ్మెల్యే గంగుల విజేందర్ రెడ్డి. సౌకర్యాలన్నీ కూడా అంటే ఒక సంక్షేమ పథకాలే కాదు, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు వివిధ సౌకర్యాలన్నీ కూడా ఇస్తాం, పక్క గృహాలు ఇస్తాం. త్వరలోనే ఆలగడ్డలో ఇంకో గృహాలన్నీ కూడా కంప్లీట్ అయినాయి. అవి కూడా అక్టోబర్ లో మన విజయదశమి తర్వాత మన అక్టోబర్ నెలాఖరి కంతా కూడా అవి కూడా వాళ్ళ లబ్ధిదారుల దగ్గర కూడా ఇంకో గృహాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది ఏదో కొన్ని అవార్డుల తర్వాత మాట్లాడుతుంటారు, కొంతమంది వాళ్ళ ఉనికిని కాపాడుతున్నారు వచ్చేసి మేమున్నామని చెప్పేసి ఏదో ఒక మాట్లాడుతుంటారు. మేమనేది మేము చేసి చూపిస్తాం, మేము అభివృద్ధి చేస్తాం, మేము ప్రజల తరఫున మనసులో ప్రజలకు అందుబాటులో ఉంటాం, ప్రజల యొక్క యోగక్షేమాల గురించి మేము ఆలోచిస్తాం. మేము ప్రజల దగ్గర అయితే కూర్చోవాలో లాక్కోవాలనేది మాకు ఎక్కువ ఉండదని చెప్పి మీకు ద్వారా తెలియజేస్తూ, ఈరోజు ఆ మహానేతకు ఘనమైన నివాళులు అర్పిస్తూ ఆ మహానేత ఆత్మశాంతి కలగాలని చెప్పేసి ఆళ్లగడ్డ తాలూకా ప్రజలందరి తరఫున జరిగి భగవంతుని కోరుకుంటున్నాను. ఈరోజు ఆయన చేపట్టిన కార్యక్రమాలు, ఈరోజు దేశంలో ఏ పార్టీ ఏ నాయకుడు కూడా చేయలేటువంటివి, ఈరోజు రైతులకు ఉచిత కరెంట్ అయితేనేమి, ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, మైనారిటీ కుటుంబాలకు 4% రిజర్వేషన్ అయితేనేమి, ఈరోజు అదేవిధంగా ఇంకా ఆరోగ్యశ్రీ అయితే ఇట్లా ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఈరోజు ఆయన తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలే. ఈరోజు కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కానీ కార్యక్రమాలు పేద ప్రజల మేలు జరిగే కార్యక్రమాలన్నీ కూడా ఆయన చేయడం జరిగింది. ఈరోజు ఆయన మన మధ్య లేకపోయినా ప్రతి పేదవాడి ఉండచప్పుడుగా ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండిపోవడం జరిగింది. కాబట్టి ఆయన ప్రజలందరూ కూడా ఉన్నప్పటికీ కూడా ఆయన ప్రజల మనసులో చిరస్థాయిగా ముద్ర వేసుకుంటారు. అదేవిధంగా ఆయన కాలగడ్డ ప్రజల తరఫున ఘనమైన నివాళి అర్పిస్తా ఉన్నాం. గణేష్ ఉత్సవంలో భాగంగా లడ్డు వేలం పాటలు నిర్వహించడం సర్వసాధారణం. అయితే ఎక్కడో ఖైరతాబాద్ లో లడ్డు వేల పాటలు నిర్వహిస్తే లక్షల్లో వేలలో పోవడం సర్వసాధారణం. కానీ నంద్యాల పట్టణ సమీపంలోని బృందావన్ కాలనీలో మొదటిసారిగా నిర్వహించే లడ్డు పాటలో మొదటిసారి సుమారు 16,000 రూపాయలు వెళ్ళింది. సుమారు 7.5 కిలోలు కొనటువంటి లడ్డును
భక్తులు పోటీ పడి వేల పాటలు పాల్గొన్నారు. సుమారు అరగంట పాటు నుంచి దాదాపు 2 గంటల పాటు వరకు ఈ యొక్క వేల పాట కార్యక్రమం జరిగింది. అయితే చివరకు సిరివెల్ల మండలం వీరారెడ్డిపల్లి గ్రామానికి చెందిన ముందంగి చంద్రారెడ్డి సుమారు 16,000 రూపాయలకు ఈ లడ్డును దక్కించుకున్నారు. లడ్డు వేలంపాట కార్యక్రమం అనంతరం వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు. ఈ సందర్భంగా బృందావన్ కాలనీలో పండుగ వాతావరణం నెలకొంది. చిన్నారులు, పెద్దలు, మహిళలు అందరూ కూడా ఈ యొక్క వినాయక నిమజ్జనంలో అత్యంత భక్తి శ్రద్ధలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్నారులు సైతం కేరింతలు కొడుతూ జై గణేష, జై వినాయక, జై జై గణేష్ అంటూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. మరో మానసంచ కాలుస్తూ సైతం భక్తులు ఈ యొక్క వినాయకుడి నిమజ్జనోత్సవంలో వైభవంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గణేష్ వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు నిమజ్జన కార్యక్రమాల్లో సైతం తమ వంతు సహకారం అందించినటువంటి బృందావన్ కాలనీ ప్రజలకు పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మొత్తానికి బృందావన్ కాలనీలో మొదటిసారి జరిగిన లడ్డూ పాటలో 16,000 రూపాయలకు లడ్డూను దక్కించుకున్న ముందంగి చందారెడ్డిని అభినందించారు స్థానికులు భక్తులు. నంద్యాల జిల్లా కేంద్రంలోని ఆర్ఏఆర్ఎస్ లో శనగ రకం NBEG 452 రకం అందుబాటులో ఉందని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఆర్ఏఆర్ఎస్ ఏడీఆర్ వెంకటేశ్వర్లు. ఈ సందర్భంగా ఆయన విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంటూ ప్రస్తుతం శనగ రకం నాటడానికి అందుబాటులో ఉందని, అలాగే నాటడానికి కూడా ఇది ఖచ్చితమైన సమయమని, ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. నంద్యాల పట్టణంలోని ఆర్ఏఆర్ఎస్ కేంద్రంలో ఈ యొక్క NBEG 452 శనగ రకం అందుబాటులో ఉందన్నారు. నంద్యాల చుట్టుపక్కల ప్రాంతాల రైతులు, ముఖ్యంగా శనగ సాగు చేసే రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఆర్ఏఆర్ఎస్ ఏడీఆర్ వెంకటేశ్వర్లు. నంద్యాల జిల్లా కేంద్రంలో సమీపంలో ఉన్న మహానంది ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో అమ్మవారికి పల్లకి సేవ నిర్వహించారు. ఈ యొక్క పల్లకి సేవలో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమంలో కుంకుమార్చన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. వేద పండితులు రవిశంకర్ అవధాని, దేవస్థానం ఇవో చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో అమ్మవారికి పల్లకిలో ఆశీర్వాదాలు చేసి గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. గ్రామోత్సవం సందర్భంగా భక్తులు చేసినటువంటి శివ నమస్మరణతో ఆలయ ప్రాంగణం మారు మోగింది. గణేష్ మహోత్సవాల సందర్భంగా నంద్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించినటువంటి గణేష్ నిమజ్జన కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను పరిశీలించారు జిల్లా కలెక్టర్ డాక్టర్ మునజీర్ జిల్లాని శ్యామూన్ ఎస్పీ రఘువీరెడ్డి. ఈ సందర్భంగా నంద్యాల పట్టణ సమీపంలోని చిన్న చెరువులో వినాయక ఘాట్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలకు పాటుగా గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు తదితరులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగినటువంటి సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ ఉత్సవ నిర్వాహకులకు అలాగే పోలీసులకు పలు సలహాలు సూచనలు చేశారు. నిమజ్జనం కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. కాబట్టి ఇది గతంలో జరిగినటువంటి గణేష్ ఉత్సవాలకు భిన్నంగా ఉంటుంది. కాబట్టి ఇందులో అందరూ అధికారులు అందరూ కూడా బాగా పనిచేసి మరి అందుకు సంబంధించి మరి ముఖ్యంగా
గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు కూడా దీనికి సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందించి మరి కొత్తగా జిల్లా ఏర్పడిన తర్వాత జరిగేటువంటి ఈ కార్యక్రమాన్ని మరి అందరూ కూడా ప్రజలు చూస్తున్నారు. అంటే ఈసారి కొత్తగా జరిగేటువంటి జిల్లా స్థాయిలో దివంగత నేత మనసున్న నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పద్మనాభ వర్ధంతి సందర్భంగా నంద్యాల జిల్లా కేంద్రంలోనే ఆయన విగ్రహానికి పులమాలసి ఘనంగా నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ నేతలు దాసరి చింతలయ్య ఊకొట్టు వాసు ఈ సందర్భంగా జరిగినటువంటి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. దివంగత నేత చేసినటువంటి సేవలను కొనియాడు. రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండి అలాగే ఎన్నో సంక్షేమాలు కార్యక్రమాలు నిర్వహించడానికంతా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి దక్కుతున్నారు. అయితే విధి వశాత్తు ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. అయినప్పటికీ ప్రస్తుతం వైఎస్ఆర్ చేసినటువంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నేటి ప్రభుత్వాలకు ఆదర్శంగా ఉంటున్నారు. అందుకే ఇప్పటికి కూడా మనసున్న నేత మచ్చనే నేత మనసులో ఉన్నటువంటి నేత ఎవరైనా అంటే అది దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊకొట్టు వాసు దాసరి చింతలయ్య. చూస్తూనే ఉండండి దర్బార్ టీవీ, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మీ చుట్టుపక్కల జరుగుతున్న సమాచారాన్ని మాకు తెలియజేయండి, మేము ప్రసారం చేస్తాం, మర్చిపోకండి దర్బార్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.